భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన అక్కసు వెలగక్కాడు. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగబోతున్న రెండో టెస్టుకి జడేజాపై వేటు వేయాలని మంజ్రేకర్ సూచించాడు. రెండో టెస్టు కోసం తుది జట్టుని అంచనా వేసిన మంజ్రేకర్ జడేజాకి అందులో చోటివ్వలేదు. అతడి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్కి చోటిచ్చాడు. అశ్విన్ తొలి టెస్టులో ఆడని విషయం తెలిసిందే. దీనికి కారణం పిచ్ పరిస్థితులే. అలానే మరో ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ పైన కూడా మంజ్రేకర్ వేటు వేశాడు. శార్దుల్ ఠాకూర్ స్థానంలో తెలుగు ఆటగాడు హనుమ విహారీకి మంజ్రేకర్ చోటిచ్చాడు. విహారీ కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇక బ్యాటింగ్లో కూడా రాణిస్తాడు అని తీసుకున్న శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డకౌట్గా వినిదిరిగాడు. అందుకే మంజ్రేకర్ తన ప్లేయింగ్ ఎలెవెన్లో అతనికి చోటివ్వలేదు. ఈ ఇద్దరిని మినహాయిస్తే తొలి టెస్ట్ ఆడిన ఆటగాళ్లనే సంజయ్ తన జట్టులో ఎంచుకున్నాడు. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 86 బంతులాడి 56 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. చెత్త షాట్లకు పోకుండా పరిస్థితులకి తగ్గట్టు సమయోచితంగా ఆడాడు రవీంద్ర జడేజా. సింగిల్స్ తీస్తూనే బౌండరీస్ కూడా బాదాడు. ఈ క్రమంలోనే 6 వికెట్కి కేఎల్ రాహుల్తో కలిసి విలువైన 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్కడే భారత్ ఆధిపత్యం చలాయించింది. అయితే పిచ్ పేస్కి అనుకూలించడంతో రవీంద్ర జడేజాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పెద్దగా బౌలింగ్ చేయించలేదు. 2 ఇన్నింగ్స్లో కలిపి 16 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా 50 పరుగులిచ్చాడు. అయితే తొలి టెస్టులో మంచి ప్రదర్శన చేసినా కానీ రవీంద్ర జడేజాపై వేటు వేయమని పరోక్షంగా సంజయ్ మంజ్రేకర్ సూచించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది ఖచ్చితంగా ప్రతీకారమే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. జడేజా బాగా ఆడితే సంజయ్ మంజ్రేకర్ ఓర్వలేడు అంటూ అతనికి చురకలంటిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ నుంచి సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. WTC ఫైనల్ ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా సంజయ్ మంజ్రేకర్, రవీంద్ర జడేజాకి చోటివ్వని విషయం తెలిసిందే. ఇక సంజయ్ మంజ్రేకర్ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహాని, హనుమ విహారీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్.